హైదరాబాద్ నగరంలో నాలాలకు ఆనుకుని ఉన్న బస్తీలకు వరద ముంపు సమస్య నుండి శాశ్వత పరిష్కారం కోసం స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం. కే కుమార్ గౌడ్ గారు, అంబర్పేట కార్పొరేటర్ గారు, పోయిన సంవత్సరం అక్టోబర్ నెలలో వర్షాలు విపరీతంగా పడ్డప్పుడు కుంభవృష్టి మాదిరిగా హైదరాబాద్లో మేఘాలు ఆకాశం చిల్లుబడ్డదా అన్నట్టు వర్షం పడ్డప్పుడు ఈ మొత్తం హుసేన్ సాగర్ సర్ప్లస్ నాలా ఏదైతే ఉన్నదో హుసేన్ సాగర్ కింది నుంచి మూసి దాకా పొంగి ఆనాడు ఈ నల్లకుంట ప్రాంతంలో, ఇంకా కిందికి అంబర్పేట ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున అశోక్ నగర్లో కానీ ఇంకా పైన ముషీరాబాద్లో కూడా చాలా పెద్ద ఎత్తున ప్రజలు ఇబ్బంది పడ్డ విషయం మీ అందరికీ కూడా గుర్తుంది. ఆ సమయంలో ఇదే నల్లకుంటకి ఆనాడు నేను మున్సిపల్ శాఖ మంత్రిగా గౌరవ ఎమ్మెల్యే గారి విజ్ఞప్తి మేరకు ఇక్కడికి వచ్చి చాలా ఇండ్లు ఇక్కడ తిరిగి చూసి ముఖ్యంగా ఈ నాలా విషయంలో స్థానికులతో కూడా మాట్లాడడం జరిగింది. మాట్లాడినప్పుడు వారందరూ ఒకటే చెప్పినారు, అన్న అక్కడి నుంచి ఇక్కడి వరకు హుసేన్ సాగర్ దిగువ భాగం నుంచి మూసి వరకు రెండు వైపులా మీరు రిటైనింగ్ వాల్ కనుక నిర్మాణం చేస్తే 12 కిలోమీటర్లు ఉంటుంది మొత్తము, 6 కిలోమీటర్లు అటు 6 కిలోమీటర్లు ఇటు 12+ కిలోమీటర్లు ఉంటుంది. ఈ 70 ఏళ్లలో 3 కిలోమీటర్లు కూడా కనీసం రిటైనింగ్ వాల్ కట్టలేదు. కనీసం మన ప్రభుత్వం, మన నాయకుడు, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో దీనికి శాశ్వత పరిష్కారం చూపండి, తప్పకుండా చూపితే ఈ ప్రాంతంలో ఉండే వేలాది మంది ప్రజలకు రిలీఫ్ దొరుకుతుంది, ఉపశమనం కలుగుతుందని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆ తర్వాత గౌరవ ఎమ్మెల్యే గారు వెంకటేష్ గారు, గౌరవ ఎమ్మెల్యే ముఠా గోపాల్ గారు అంబర్పేటలో కానీ ముషీరాబాద్లో కానీ ఎన్నో వాడకట్లు, ఎన్నో గల్లీలలో నీళ్లు వస్తే ఇళ్లలోకి ఇంటింటికి తిరిగి అక్కడ వారిని పరామర్శించి ఎక్కడికక్కడ తక్షణ పరిష్కారం కింద కొంత ప్రయత్నం చేసినారు. కానీ అల్టిమేట్గా వారిద్దరూ కూడా వచ్చి నన్ను మంత్రి గారు శ్రీనివాస్ యాదవ్ గారిని కలిసి అన్న శాశ్వత పరిష్కారం కావాలంటే మాత్రం ఏ రకంగానైతే రోడ్ల మీద ఒక మంచి కార్యక్రమం తీసుకున్నామో, రోడ్లను వ్యూహాత్మకంగా అభివృద్ధి చేయడానికి స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ SRDP తీసుకున్నామో, వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి కార్యక్రమం తీసుకున్నామో, అదే పద్ధతిలో హైదరాబాద్ మహానగరానికి శాశ్వతంగా చికాకు పోవాలి అంటే నాలాలను కూడా ఒక వ్యూహాత్మకంగా తీసుకొని ఒక పద్ధతి ప్రకారం దశల వారీగా చేసుకుంటూ పోవాలని చెప్పి వారు, వారితో పాటు మన మిత్రులందరూ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. చేసిన తర్వాత మంత్రి శ్రీనివాస్ యాదవ్ గారు, నేను, మరో మంత్రి గారు మహమూద్ అలీ గారు ముగ్గురం కలిసి ముఖ్యమంత్రి గారిని కలిసి విజ్ఞప్తి చేసినాం. మన మహానగరం హైదరాబాద్ ఒక విశ్వనగరంగా ఎదగాలి అంటే ఇప్పటికే మీ నాయకత్వంలో మంచినీటి సమస్య పరిష్కారం అయింది, మీ నాయకత్వంలో రహదారులు కూడా వేగంగా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి, కానీ తప్పకుండా ఈ నాలాల సమస్య కూడా పరిష్కారం శాశ్వతంగా మన ప్రభుత్వమే చేయాలి సార్. 70 ఏళ్లలో జరగని పని మరి ఎన్నో ఎన్నో పనులు ఈ 6-7 ఏళ్లలో జరిగినాయి. ఇదే పద్ధతుల్లో హైదరాబాద్ నాలాల సమస్య కూడా శాశ్వతంగా పరిష్కారం కావాలి అంటే ముఖ్యమంత్రి గారు వెంటనే ఆదేశాలు ఇచ్చి పురపాలక శాఖను ఈ కార్యక్రమాన్ని టేకప్ చేయమని చెప్పి కూడా వారు మాకు ఆశీర్వదించడం జరిగింది. దానిలో భాగంగానే స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పేరిట ఎట్లా అయితే SRDP తీసుకొని ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు అవన్నీ కూడా హైదరాబాద్ నగరం అంతటా కూడా జరుగుతూ ఉన్నాయో, మన అంబర్పేటలో కూడా ఏదైతే ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతున్నదో, ముషీరాబాద్లో కూడా VST మొత్తం RTC క్రాస్ రోడ్స్ మీదుగా స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం కూడా ఏదైతే జరుగుతున్నదో, అదే పద్ధతుల్లో నాలాలను కూడా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో మొదటి దశ పనుల కింద 858 కోట్ల రూపాయలని మంజూరు చేయడం జరిగింది. ఆ 858 కోట్ల రూపాయలు కూడా ఎట్లా తీసుకున్నామంటే పోయిన సంవత్సరం వర్షాల్లో అత్యధికంగా ఇబ్బంది పడ్డ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రాధాన్యతనిస్తూ, వాటికి పెద్దపీట వేస్తూ మొదటి దశలో 858 కోట్లతో ఈ కార్యక్రమం చేపట్టినాం. రెండవ దశలో మరిన్ని పెద్ద ఎత్తున మరింత సమస్యాత్మకమైన ప్రాంతాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటిని కూడా గుర్తించి ఇప్పటికే అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తూ ఉన్నారు, వాటికి కూడా తప్పకుండా తొందరలోనే ఆమోదముద్ర కూడా వేసి వాటిని కూడా టేకప్ చేస్తాం. అయితే ఈ 858 కోట్ల రూపాయల్లో సికింద్రాబాద్ జోన్లో 163 కోట్లతో నాలాల విస్తరణ చేపట్టబోతా ఉన్నాం. కూకట్పల్లి జోన్లో 112 కోట్ల 80 లక్షలు, ఎల్బీనగర్ జోన్లో 113 కోట్ల 59 లక్షలు, ఖైరతాబాద్ జోన్లో 100 కోట్ల 26 లక్షలు, చార్మినార్ జోన్లో 85 కోట్ల 61 లక్షలు, శేరిలింగంపల్లి జోన్లో 57 కోట్ల 74 లక్షలు. ఈ రకంగా 633 కోట్లేమో జీహెచ్ఎంసీ పరిధిలో తీసుకుంటున్నాం. కానీ హైదరాబాద్ అంటే ఇప్పుడు జీహెచ్ఎంసీయే కాకుండా చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీలన్నీ కూడా హైదరాబాద్లో కలిసినట్టు అయిపోయింది. ఇప్పుడు ఇటు పక్కన మనం వరంగల్ రోడ్డు మీదకి పోతే, వరంగల్ వైపు ఉన్న రహదారి వైపు పోతే
అక్కడ మీరు పక్కనే ఉండే ఫిర్జాదిగూడ కానీ ఇంకా పక్కనే ఉన్న బోడుప్పల్ కానీ కలిసిపోయినట్టు అయిపోయింది హైదరాబాద్లో. ఇటు ఎల్బీ నగర్ దిక్కుపోతే మీర్పేట కానీ అవన్నీ కూడా హైదరాబాద్లో కలిసినట్టే అయిపోయింది. అటు కుత్బుల్లాపూర్ పోతే నిజాంపేట మొత్తం కలిసినట్టే ఉంటుంది, కొంపల్లి మొత్తం హైదరాబాద్లో కలిసిపోయినట్టే ఉంటుంది. అందుకే కేవలం జిహెచ్ఎంసీకే పరిమితం చేయకుండా జిహెచ్ఎంసీలో 633 కోట్లు, పక్కనే ఉండే మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్లో 45.62 కోట్లు, బడంగ్పేట మున్సిపాలిటీలో 23.94 కోట్లు, జల్పల్లిలో 24.85 కోట్లు, పెద్దంబర్పేట మున్సిపాలిటీ ప్రాంతంలో 32.42 కోట్లు, అదేవిధంగా నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 84.63 కోట్లు, కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో 13.86 కోట్లు. ఈ రకంగా పక్కన ఉండే 6 మున్సిపాలిటీల్లో 265.32 కోట్లు, హైదరాబాద్లో 633 కోట్లు, మొత్తం కలిపి 858.32 కోట్ల రూపాయలతో ఈ మొదటి దశ విస్తరణ కార్యక్రమాన్ని తీసుకున్నాం. అందులో ఈరోజు మనం తీసుకున్న హుసేన్ సాగర్ సర్ప్లస్ 4 ఏదైతున్నదో దానిలో కూడా ఎట్లా చేసినామంటే మొత్తం 68 కోట్లు హుసేన్ సాగర్ కింది నుంచి మొదలు పెడితే మనకి ఇక్కడ మూసీలో కలిసేదాకా, కవాడిగూడ బ్రిడ్జ్ నుంచి గాంధీనగర్ బ్రిడ్జ్ దాకా 7.55 కోట్లు ఖర్చు చేయబోతా ఉన్నాం. గాంధీనగర్ బ్రిడ్జ్ నుంచి అశోక్ నగర్ బ్రిడ్జ్ దాకా 10.10 కోట్లు, అశోక్ నగర్ బ్రిడ్జ్ నుంచి హిమాయత్ నగర్ బ్రిడ్జ్ దాకా 15.50 కోట్లు, హిమాయత్ నగర్ బ్రిడ్జ్ నుంచి చిక్కడపల్లి బ్రిడ్జ్ దాకా 4.75 కోట్లు, చిక్కడపల్లి బ్రిడ్జ్ నుంచి బాగ్లింగంపల్లి బ్రిడ్జ్ దాకా, అదేవిధంగా బాగ్లింగంపల్లి బ్రిడ్జ్ నుంచి నల్లకుంట బ్రిడ్జు, నల్లకుంట బ్రిడ్జ్ నుంచి గోల్నాక బ్రిడ్జ్ దాకా మొత్తం 4.75 కోట్లు, 10.90 కోట్లు, 13.20 కోట్లు, అదేవిధంగా గోల్నాక బ్రిడ్జ్ నుంచి మూసీలో కలిసేదాకా ఆ మొత్తం 4.40 కోట్లు. అంటే ఈ హుసేన్ సాగర్ నుంచి మూసీలో కలిసేదాకా 68.40 కోట్లు. ఈ రకంగా ఇప్పటికే మొత్తం ప్రణాళికలు రూపొందించి టెండర్లు పిలిచి ఈరోజు పనులు ప్రారంభించినాం. మరి ఈరోజు డిసెంబర్ మాసంలో మనం ఉన్నాం. నేను అధికారులతో జోనల్ కమిషనర్ గారితో కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వచ్చే వర్షాకాలం కల్లా అంటే జూన్ మాసం కల్లా ఖచ్చితంగా ఇది పూర్తి చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంటుంది. స్థానికంగా ఉండే కార్పొరేటర్లు కానీ, స్థానికంగా ఉండే గౌరవ ఎమ్మెల్యేలు కానీ మీకు అన్ని రకాలుగా కూడా సహకరిస్తారు. జిల్లా మంత్రి గారు ఉన్నారు, వారు కూడా మీకు అన్ని రకాలుగా ఎప్పటికప్పుడు దయచేసి మీరు కూడా ఎవ్రీ 10 డేస్ ఒకసారి రివ్యూ చేసి టేకప్ చేయాలని చెప్పి కూడా మంత్రి గారిని కూడా కోరుతా ఉన్నా. దాంతోపాటు ముషీరాబాద్ ప్రజలకు కూడా ఒక మాట చెప్పవలసిన బాధ్యత ఉన్నది. నిజానికి నాలాను కనుక యథావిధిగా అదే పద్ధతుల్లో విస్తరించుకుంటూ పోతే దాదాపు 400 కుటుంబాలు ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఉండే. కానీ ముఠా గోపాల్ గారు విజ్ఞప్తి చేసినారు, అన్న నాలా మీద ఏదైతే చేసి తీక మీరు తీసుకున్నారో మంచి కార్యక్రమం, కానీ పేదలు ఉన్నారు చాలామంది, వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి వారు విజ్ఞప్తి చేయడం వల్ల నాలాను ఉన్నది ఉన్నట్టుగానే ఉంచి కొన్ని చోట్ల ఎక్కడైతే చేయాల్సి ఉందో ఖచ్చితంగా చేయాల్సిన కాడ చేసి దానివల్ల ఆ 400 నుంచి కేవలం 20 ఆస్తులు నష్టమయ్యే కాడ నుంచి 20 కుదించి మీ ముఠా గోపాల్ గారు విజ్ఞప్తి మేరకు చేస్తా ఉన్నాం. కాబట్టి దయచేసి ప్రజలు సహకరించి, మిత్రులందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని వేగంగా అయ్యేందుకు అందరూ కూడా చొరవ చూపెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చే వర్షాకాలం లోపల సాధ్యమైనన్ని పనులు పూర్తి చేసి గతంలో తలెత్తిన సమస్యలు మళ్ళీ తలెత్తకుండా తప్పకుండా చూసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ మళ్ళొకసారి ఈ ప్రాంతంలో ఉండే మా సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా నా విజ్ఞప్తి, మంచి పని చేస్తున్నప్పుడు ముఖ్యంగా అధికారిక కార్యక్రమాల్లో పార్టీ కార్యకర్తలైనా నాయకులైనా అందరూ కూడా సంయమనం పాటించాలని చెప్పి మళ్ళొకసారి కూడా విజ్ఞప్తి చేసుకుంటూ మళ్ళొకసారి మీ అందరికీ ధన్యవాదాలు. జై తెలంగాణ.